బీటెక్ రవి పైన ఆరోపణలు చేసే ముందు వైఎస్ఆర్సీపీ నాయకులు ముందు వెనుక ఆలోచన చేసుకోవాల్సిందని టీడీపీ మండల కన్వీనర్ సింగారెడ్డి మున్నిరెడ్డి మీడియా సమావేశంలో అన్నారు. పెంపల్ల జెడ్పీటీసీ రవికుమార్ రెడ్డిపై మున్నిరెడ్డి తీవ్ర ఆరోపణలు గుప్పించారు. వైఎస్ వివేకాకు అనుచరులుగా ఉంటూ ఇప్పుడు వైఎస్ అవినాష్కు మద్దతుగా ఎలా మాట్లాడతావంటూ మాచిరెడ్డి రవికుమార్ రెడ్డిని మున్నిరెడ్డి ప్రశ్నించారు. నిన్న వెంపల్లి మండలంలో వెంపల్లి గ్రామంలో వైసీపీ కార్యకర్తలు నాయకులు కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అంటే జెడ్పీటీసీ రవికుమార్ రెడ్డి ఉరఫ్ గిడ్డింగపల్లి రవి ఆయన మాట్లాడుతూ 10,000 నుండి స్టార్ట్ చేసి 92,000 మెజార్టీ కడిగి వెంపల్లి మండలం పులందల కాన్స్టిట్యూన్సీలో వైఎస్ వాళ్ళ కుటుంబం వస్తుంది అంటారు. మేము ఈరోజు చెప్తున్నాం బీటెక్ రవి ఇన్నింగ్ స్టార్ట్ చేసినాడు. ఇప్పుడు 10,000 నుంచి మేము స్టార్ట్ చేసి 100,000 మెజార్టీ ఆయనకు రాబోయే కాలంలో వచ్చేట్టుగా మేము చేస్తాం, రాసి పెట్టుకోమని చెప్పి గిడ్డింగపల్లి రవి మాట్లాడుతున్నాం. అలాగే సిబిఐకి తర్వాత జ్యుడిషియల్ను ఈయన ఏమైనా ప్రతినిధి అన్నాడు. గిడ్డింగపల్లి రవి గారు ఒక అవినాష్ గారే ప్రెస్ స్టేషన్లో పోయినాడు అనుకుంటే గిడ్డింగపల్లి రవి కూడా ప్రెస్ స్టేషన్లో పోయినట్టున్నాడు. కారణం ఏమంటే సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ ఇచ్చినారు, హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ను స్క్రాచ్ చేస్తూ సిబిఐ ఇష్టం మీరు ఎప్పుడైనా సరే మీరు మీ ఇష్టం వచ్చిన పని మీరు చేయొచ్చు అని ఏ చిన్న పిల్లవని అడిగినా కూడా ఈ విషయం ఎవరైనా చెప్తారు, ఎందుకంటే రేపో మాపో అరెస్ట్ చేయొచ్చు అనేది. కానీ ఆ మాత్రం ఇంకిత జ్ఞానం కూడా గిడ్డింగపల్లి రవికి లేదని నా వాదన. తర్వాత వచ్చేసి కడిగిన ఆణిముత్యం అన్నాడు. గిడ్డింగపల్లి రవికి ఆత్మ ఉందో లేదో కానీ అసలు మా ఆయనలో మానవత్వం ఉందో లేదో కానీ వైఎస్ వివేకానంద రెడ్డిని ఏటీఎం లాగా వాడుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఉదయం 8 గంటలకు కడపకపోతే అవినాష్ వైఎస్ వివేకానందని పక్కకు వదిలేవాడు కాదు, ఆయన ఎవరికి ఛాన్స్ ఇచ్చేవాడు కాదు, తిరిగి రాత్రి ఇంటికి వచ్చేవాడు. అలాగే హైదరాబాద్ పోయినప్పుడు కూడా 24 అవర్స్ వివేకానంద పక్కనే ఉంటూ అక్రమ సంపాదన చేశాడు, అక్రమాస్తులు కూడబెట్టాడు. అయితే నేను ఈరోజు ఆయనకు చెప్పడం లేదు. ఆయన ఏంటంటే ఆయనకు ఆయన బినామీ వైఎస్ వివేకానంద రెడ్డికి బినామీ అని మాత్రం నేను చెప్పడం, కానీ ఆ అక్రమాస్తుల మీద ఎలా వచ్చాయి ఎట్లా వచ్చాయి దాని మీద కూడా రాబోయే కాలంలో మేము ఎంక్వైరీ చేయిస్తాము. ఆయన మీద కూడా ఎలా సంపాదించాడని మేము అన్ని ఎంక్వైరీ చేస్తాము. తర్వాత కడిగిన ఆణిముత్యం అంటున్నాడు. అసలు గిడ్డింగపల్లి రవికి మానవత్వం ఉందో లేదో కానీ సునీత గారు వాళ్ళ గిడ్డింగపల్లి రవి కుటుంబ సభ్యులు ఈ మధ్య కాలంలోనే దగ్గరుండి ఎంతో కష్టపడి వాళ్ళ వ్యక్తిత్వ ఆమెను కాపాడాలని కానీ ఎంతో కృషి చేశారు. కనీసం ఆ మటుకు ఇంకిత జ్ఞానం కూడా లేదు. ఆయన ఆణిముత్యం అంటున్నాడు, అవినాష్ రెడ్డి ఆణిముత్యం అంటున్నాడు. అంటే ఈయన దృష్టిలో సునీత గారు రాజశేఖర్ మర్డర్ చేశారని అదేదో చెప్పాలి ఆయన బయటికి ఎవరు చేశారని. వాళ్ళు వచ్చేసి ఫస్ట్ గుండెపోటు అన్నారు, అది గొడ్డల పోటు అయింది, రక్తం మార్గాలు కడిగించారు, బెడ్రూమ్లో కడిగించారు, అలాగే కుట్లు వేయించారు. ఇవన్నీ కూడా ఎవరైనా అంకిత జ్ఞానం ఉండేవాడు మర్డర్ అనే వ్యక్తి మర్డర్ అయినాడని చెప్తే ఇవన్నీ చేయగలుగుతారా, ఎందుకు చేశారు, దానికి సమాధానం గిడ్డింగపల్లి రవి చెప్పాలి. అలాగే పులివెందుల్లో బీటెక్ రవి గారిని వేంపల్లిలోనే ఆయన ప్రెస్ మీట్ పెడతాడు, ఆయనకేం పని లేదా అనే విధంగా మాట్లాడినాడు. అసలు ఈయనకు నిన్న కృష్ణానాటికి నోటీసులు ఇచ్చినప్పుడు సిబిఐ నోటీసులు ఇచ్చినప్పుడు ఆ సెల్లులో గిడ్డింగపల్లి రవి గారి నెంబర్ కూడా ఉంది అనేది ఒక విషయం బయటకు వచ్చింది. అప్పటి నుంచి ఈయన ఫిక్స్ స్టేషన్లోకి పోయినట్టున్నాడు. ఈయనకు కూడా ఏడ నోటీస్ ఇస్తారో ఈయనను కూడా ఏడ ఎంక్వైరీ చేస్తారో అని అలా ఆ ఫిక్స్ స్టేషన్లో మాట్లాడినట్టున్నాడు. ఈ పులివెందుల కాన్స్టిట్యూన్సీలో 7 మండలాలు ఉన్నాయి. పులివెందులకు జీటుగా 10,000, 15,000 ఓట్లు అటు ఇటుగా ఉన్నాయి వేంపల్లి మండలంలో. ఈ వేంపల్లి మండలంలో డెవలప్ చేసేదానికి ఏ నాయకుడైనా కష్టపడాలనుకుంటాడు, ముందుకు తేవాలనుకుంటాడు, పార్టీని డెవలప్ చేయాలనుకుంటాడు. అటువంటి పరిస్థితుల్లో ఆయన వేంపల్లిలో ప్రెస్ మీట్ పెడితేమి, ఎక్కడ ప్రెస్ మీట్ పెడితేమి, ఈయన ఎందుకు ప్రెస్ స్టేషన్లోకి పోతున్నాడో నాకు అర్థం కావడం లేదు. కాబట్టి ఈయన ఈ ఆధిమత్యం అనే మాటను మానుకోవాలా, క్లియర్ కట్గా అర్థం అయితే ఎవరు చంపారు ఏం చేశారని. అలాగే ఆయన ఒక విషయం మాట్లాడినాడు మట్కా దూదన్ గురించి. మా నాయకుడైతే మర్డర్లు చేసే నాయకత్వం మనస్తత్వం కాదు, కానీ పోరాట పట్టుమ గల నాయకత్వం. ఎందుకంటే ఇక్కడ రాజశేఖర్ గారు చనిపోయిన రోజు
ఆయన చంద్రబాబు గారు ఆదేశిస్తే కనుక కనీసం ఆదేశిస్తే తను ఓడిపోతానని తెలిసి కూడా పోటీ చేశాడు అలాగే ఎమ్మెల్సీ ఎలక్షన్లకు కూడా నువ్వే పోటీ చేయని మా నాయకుడు చంద్రబాబు గారు ఆదేశిస్తే 800 ఓట్లలో 500 పై చిలుకు కాంగ్రెస్ ఉన్నాయి తర్వాత 300 చిలుకు తెలుగుదేశం ఉన్నాయి అటువంటి పరిస్థితుల్లో ఓడిపోతాడని తెలిసి కూడా గెలిచినాడు గెలిపిన రవి చెప్పాలి ఎందుకంటే ఆ లోకల్ బాడీ ఎలక్షన్లో ఎవరు వేట్లు వేయించారో ఎవరు వేసిందే అయిన మన మా బీటెక్ రవి గారు గెలిచారో అది కూడా గిడింగుల రవి చెప్పాలి కాబట్టి ఇటువంటి తప్పుడు సమాచారాలన్నీ మానుకో ఎందుకంటే నిన్ను రాజుకే భిక్ష పెట్టింది వైఎస్ వివేకానంద రాజశేఖర్ కూడా కాదు వైఎస్ వివేకానంద నీకోసమై వేంపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీని ఆయన పతనం చేశాడు ఎంత పతనం అయిందని తెలిసి కూడా ఎన్నో కుటుంబాలు నీకోసమే బయటికి పోతాంటే కూడా ఆయన లెక్క చేయకుండా నిన్ను దగ్గరికి ఆదరించాడు నీకు ఈరోజు గ్యాస్ లేదని పెట్రోల్ బంకులు అయితే నీ ఇంటి వచ్చాయంటే నీకేమన్నా ఎక్కడి నుంచి వచ్చాయి మీ నాయన ఎంతమంది పిల్లలు మీ నాయన ఎంత ఆస్తి పనిచేసాడు ఈరోజు నీ ఆస్తి ఎంత ఈ ఆస్తులు ఎవరి ద్వారా వచ్చినాయి ఇవన్నీ గుర్తుపెట్టుకుని అసలు మానవత్వం లేకుండా మాట్లాడినాడు రవి ఇవన్నీ మానుకోవాలని చెప్పి స్వచ్ఛంగా సిబిఐకి తెలుసు అది ఎందుకంటే దేశంలోనే అత్యున్నతమైన దర్యాప్తు సంస్థ ఎవరు దోషి ఎవరు నిర్దోషి అని కూడా త్వరలోనే తెలుస్తారు కాబట్టి ఇట్లాంటివన్నీ మానుకోవాలని చెప్పి గిడ్డింగుల రవి హెచ్చరిస్తాను.